హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన చిత్రాలతో ముందుకు దూసుకుపోతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అవును, ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన తారక్ గురించి ఇప్పుడు మామూలుగా చెప్పగలమా చెప్పండి. ఆయనకున్న క్రేజే వేరు. ఓ నటన విషయంలోనైనా సరే, డ్యాన్స్లోనైనా సరే, డైలాగ్ డెలివరీలోనైనా సరే, ఓ స్టైల్ విషయంలోనైనా సరే, తనకు తానే షాట్ అని చెప్పుకోవాలి. ఇక ఆయన్ని ప్రశంసించే వాళ్ళు అంతా ఇంత కాదండి, చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన్ను ప్రశంసించే వాళ్ళే కాకుండా విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పుకోవాలి. ఏంటి విమర్శలు ఎందుకు చేస్తారు, అసలు ఏం జరిగిందని అనుకుంటున్నారా? ఆ విషయాన్ని కూడా చెప్తాను, వినండి. ప్రస్తుతం సోషల్ మీడియాలో మరి తారక్ మీద తెగ ట్రోల్స్ అవుతున్నాయి. ఎందుకు, ఏంటా ట్రోల్స్, ఎందుకు నెగిటివ్గా ట్రోల్స్ అవుతున్నాయని ఆలోచిస్తున్నారు, దానికి క్లారిటీ ఇచ్చేస్తాను, వినండి. కథానాయకుడు మూవీ అయితే రీసెంట్గా రిలీజ్ అయింది. మరి సంక్రాంతికి రిలీజ్ అయిన కథానాయకుడు మూవీ టాక్ ఎలా ఉన్నా సరే మంచి ప్రయత్నమే చేశారు వీరంతా కూడా అనేసి చిత్ర బృందాన్ని పొగుడుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది ఆడియన్స్. అయితే ఎన్టీఆర్ ఈ మూవీలో ఎందుకు నటించలేదు అని చాలామంది ఆలోచించారు, దాని మీద కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఎందుకంటే ఏ చిన్న క్యారెక్టర్ ఇచ్చినా కూడా ఎంత చిన్న క్యారెక్టర్ ఇచ్చారేంటి తారక్కి అని ఒక అభిమానులైనా సరే ఎవరైనా సరే డిసప్పాయింట్ అవుతారని చెప్పి దీంట్లో యాక్ట్ చేయలేదు మరి తారక్ గారు అనేసి మనకి మెసేజ్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంతలా సీరియస్ అవ్వడానికి రీజన్ ఏంటి, ముఖ్యంగా బాల అభిమానులే సీరియస్ అవుతున్నారు, ఎందుకు అంత సీరియస్ అవ్వాలి, దానికి కారణం కూడా చెప్తాను, వినండి. కథానాయకుడు మూవీని అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు తారక్? ఎందుకంటే అన్న తారక రామారావు గారికి మనవడైన తారక్ అసలు తన తాతగారి సినిమాని ఎందుకు పట్టించుకోవడం లేదు, సినిమా గురించి ఒక మాట మాట్లాడడం లేదు, కనీసం ట్విట్టర్లో స్పందించడం లేదు, అసలు ఏం జరిగింది, ఏదో జరిగిందంటూ మరి చర్చలు అయితే జరుగుతున్నాయి. నిజానికి హరికృష్ణ గారి మరణం తర్వాత బాలయ్య బాబుకి తారక్కి మధ్య సత్సంబంధాలు బాగానే పెరిగాయి. చీఫ్ గెస్ట్గా కూడా వచ్చాడు కథానాయకుడు ఆడియో ఫంక్షన్కి. కానీ ఆ మూవీ గురించి పట్టించుకోలేనంతగా అసలు ఏం జరిగి ఉంటుంది, వారి మధ్య ఏదైనా వివాదం జరుగుంటుందా, గొడవలు లాంటివి ఏమైనా, ఇంతమంది ఇటువంటి ట్రోల్స్ చేస్తుంటే దీని మీద ఒక క్లారిటీ ఇచ్చే విధంగా తారక్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. రీసెంట్గా మరి ఎన్టీఆర్ ఘాట్ వద్దకి అయితే వెళ్ళాడు, మరి అన్న తారక రామారావు గారి 23వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకి అన్న కళ్యాణ్ రామ్తో తారక్ వెళ్ళడం జరిగింది. చాలాసేపు అక్కడే కూర్చున్నారు. అయితే అభిమానులు, బాలయ్య అభిమానులు, నేను మీ తాత సినిమా గురించి పట్టించుకోవు, ఆ సినిమాను ప్రమోట్ చేయవు, ట్విట్టర్లో కూడా రెస్పాండబుల్లే లేదు నీ దగ్గర నుంచి, అలాంటిది మీ తాత సమాధి దగ్గరికి వచ్చి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నావే అంటూ మరి కామెంట్లు చేస్తున్నారు. మరి ఇటువంటి కామెంట్లు అయితే కాస్త గుచ్చుకుంటున్నాయనే చెప్పుకోవాలి నందమూరి అభిమానులకి. అంటే బాలయ్య అభిమానులే ఇలాగ చేయడం తారక్ అభిమానులకి నచ్చడం లేదనే చెప్పుకోవాలి. అయితే ఈ విషయంపై ఓ క్లారిటీ రావాలన్నా వారికి సరైన సమాధానం చెప్పే విధంగానైనా సరే, ముఖ్యంగా వారు చేసే ట్రోల్స్ మీద స్పందించాల్సింది స్వయంగా తారక్ అని చెప్పుకోవాలి. మరి తారక్ తొందరగా రెస్పాండ్ అయ్యి దీని మీద ఓ క్లారిటీ ఇస్తేనే బెటర్. లేదంటే ముందు ముందు రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా ఆయన మీద ట్రోల్స్ అయ్యే విధంగా ఉండొచ్చేమో అనిపిస్తుంది. మరి తారక్ గారు తొందరగా రెస్పాండ్ అయితేనే బెటర్ అని అనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఇటువంటి విషయాలను వీలైనంత తొందరగా అంటే దానిపైన ఒక క్లారిటీ ఇచ్చేసి వివాదాలకు తావు లేకుండా చేస్తేనే బెటర్. ఎందుకంటే ప్రస్తుతానికి ముందంజలో ఉన్నారు తారక్ గారు. ఇటువంటి సమయంలో అటు అతని మీద ఎలాంటి మైనస్ వచ్చే విధంగా ఎలాంటి వార్తలు రాకూడదు అనేసి అనుకోవాలి. ఏదేమైనా కూడా తారక్ గారు దీని మీద తొందరగా రెస్పాండ్ అవ్వాలి. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ను మీ హోమ్ పేజ్లోకి రావాలంటే మా మైరా మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ శివ ఫ్రమ్ RX100. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. Please subscribe Myra Media. Myra Media nu prathi okkaru subscribe chestu mee andaru ee Myra Media nu aadaristharu anukuntunna. Thank you.